సుధీర్ పూర్ణ కలిసి చేసిన పనికి తీవ్ర స్థాయిలో మండిపడిందట రష్మి. ఇప్పుడు ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో ప్రస్తుతానికి ఎంతో వైరల్గా మారుతుంది. మరి సుధీర్ ఎవరితోనైనా మాట్లాడినా కూర్చున్నా అస్సలు ఊకోదు రష్మి, ఎందుకంటే సుధీర్ని అంతలా ప్రేమిస్తుంది. ఏంటైనా మనకు నచ్చిన వారు మనతో కాకుండా వేరే వాళ్ళతో మాట్లాడితే ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు అదే సిచ్యువేషన్లో మరి రష్మి కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. మరి సుధీర్ రష్మిని పట్టించుకోకుండా మరి పూర్ణ గారితో అంత ఇంపార్టెంట్గా పని ఏముంటుంది అని కూడా ఆరాధిస్తున్నారు నెటిజన్స్. అయితే ఇప్పుడు వీరిద్దరు ఇలా చేయడంతో రష్మి కూడా అస్సలు నచ్చట్లేదట. తీవ్ర స్థాయిలో మరి ఇద్దరిపై మండిపడ్డట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఎటకేలకు మరి బుల్లితెరపై సినిమాలే కాకుండా ప్రోగ్రామ్స్ కూడా చేస్తూ ఉన్నాడు సుధీర్. యాంకరింగ్ కూడా చేస్తూ ఉన్నారు. అయితే యాంకరింగ్ చేస్తున్న నేపథ్యంలోనే మరొక డ్యాన్స్ చేస్తూ మరి పూర్ణ అలాగే సుధీర్ ఇద్దరూ కలిసి ఒక స్టేజ్పై డ్యాన్స్ వేయాల్సి వచ్చిందట. మరి ఇద్దరూ కలిసి డ్యాన్స్ వేస్తుండడంతో సడన్గా రష్మి ఎంట్రీ ఇచ్చిందట. ఇక వెంటనే సుధీర్ రష్మిని చూసి ఆగకుండా అలానే కంటిన్యూ చేయడంతో, నా ముందు కూడా ఇలా చేస్తారా, తనెక్కడ నీవెక్కడ, అలా డ్యాన్స్ చేయడం కరెక్టైనా, పోయిపోయి నా ముందు అలా చేస్తావా అంటూ కూడా సుధీర్పై మండిపడిందట రష్మి. ఇప్పుడు ఇక ఆ మాట వినగానే పూర్ణ కూడా చాలా బాధతో మరి స్టేజ్ పైకి తన యొక్క సీట్లోకి వెళ్ళిపోయినట్లుగా తెలుస్తుంది. ఇప్పుడు ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో ప్రస్తుతం ఎంతో వైరల్ అవుతుంది.